హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ జాక్ మైపెట్. ఈరోజు మనం మళ్ళీ వచ్చేసాము జాక్తోని. ఈరోజు మనం చేసేది జాక్ సూప్. ఇంకా నేను మీకు ఫుడ్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను అన్నాను కదా జాక్కి పెట్టేది, మీరు కూడా మీ డాగ్కి ఇది ఈజీగా పెట్టవచ్చు. దీనిలో ఎక్కువ మనం ఏం యాడ్ చేయలేదు. ఫస్ట్ అయితే మీరు బాయిలింగ్ వాటర్లో ఫుల్ బాయిల్డ్ వాటర్ లోపల కొంచెం టర్మరిక్ వేసుకొని పెట్టుకోవాలి. దాని లోపల క్యారెట్స్, చాప్డ్ క్యారెట్స్ వేసుకోవాలి. దాని నుంచి మళ్ళీ దాని లోపల మీరు బాయిల్డ్ లివర్ పీసెస్ అండ్ బాయిల్డ్ చికెన్ పీసెస్ వేసేసుకొని వాటిని ఫుల్గా బాయిల్ అయ్యి పర్ఫెక్ట్గా అంతా మిక్స్ అయిపోయి ఈ కలర్లో వచ్చే వరకు మీరు బాయిల్ చేసుకోవాలి. ఇట్లా బాయిల్ చేసుకున్న తర్వాత క్యారెట్ పీసెస్, లివర్ పీసెస్, చికెన్ పీసెస్ అన్నీ మీకు కూడా మీకు ఇట్లా స్పూన్తో ఇట్లా కట్ చేస్తే మొత్తం కట్ అయిపోయినట్టు అయిపోవాలి. ఒకవేళ కనుక మీరు ఇట్లా చేస్తేనే మీ సూప్ పర్ఫెక్ట్ వచ్చినట్టు. దీని తర్వాత ఇట్లా అయిపోగానే మీ చికెన్ పీస్ని మీరు మీ హ్యాండ్తోనే స్మాష్ చేసి మీ క్యారెట్స్ని, లివర్ని, ఇంకా చికెన్ని మూడింటిని కలిపి మీరు ఫుల్ స్మాష్ చేసేసుకొని మీ డాగ్కి మొత్తం కూల్ అయిపోగానే సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మీరు జాక్కి పెడుతున్నాం, చూడండి. ఇంకోండి, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ జాక్ కూడా చాలా ఇష్టంతో ఇంకా ఫేవరెట్గా తింటుంది జల్దీ జల్దీ. దానికి కూడా ఈ సూప్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మేము జాక్ ఇదే సూప్ పెడతాం, సో మీరు కూడా ఆ సూప్ని ఇట్లానే సర్వ్ చేయొచ్చు. మొత్తం ఒకసారి సర్వ్ చేసిందంటే దాని నెక్స్ట్ డే మీరు వాటికి కర్డ్ రైస్ పెట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే హీట్ ఎక్కువ అయిపోతుంది. ఓకే గాయస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గాయస్.